कमाते वाले हो रावटन जारी सोदर लो शासन से भी लो असमय बालकृष्ण गारु सोदर लो रेड्डी नायक गारु की అదే విధంగా మా జిల్లా అధ్యక్షులు రవీంద్రరావు గారికి, టీజే రాష్ట్ర అధ్యక్షులు యాదవ్ రెడ్డి గారికి, శాసనసభ్యులు మైపాల్ శంకర్ నాయక్ గారికి, స్వామి గారికి, అదేవిధంగా హుస్నాబాద్ శాసనసభ్యులకి అన్న రావడం జరిగింది. మరి నిన్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసము పదవి త్యాగం చేసి నిన్న తెలంగాణ ద్రోహి అడుగడుగున రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ అవే వెకిలి మాటలు అదే మకిలి చేష్టలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వందల సార్లు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు సార్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ పాత్ర కాళ్ళల్లో కట్టబెట్టే పాత్ర తెలుగుదేశం పార్టీ పాత్ర తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుకునే పాత్ర తెలుగుదేశం పాత్ర ఆంధ్ర ప్రభుత్వ కుట్రని ఆంధ్ర ప్రభుత్వ వెకిలి చేసని ఇక్కడ అమలు చేసేటువంటి పార్టీ ఆంధ్ర నాయకుల కాళ్ళకాడ మోకలేటువంటి రేవంత్ రెడ్డి లాంటి మాట్లాడి నిన్న ఆయన అంటాడు ముమ్మాటికి 2019లో మాదే అధికారం దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. అసలు 2019 వరకు మీ పార్టీ ఉంటుందా, బతికి బట్ట కడుతుందా? ఇప్పటికే కకాబికలమైపోయింది మీ పార్టీ. ప్రజాక్షేత్రంలో ఈసడింపులకి ఏవగింపులకి చి వీళ్ళేనన్న పద్ధతికి అసహించుకుంటున్న సందర్భంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు మాటలు ఇవాళ వాళ్ళ వందిమాగాదులకి తృప్తి కలిగించవచ్చుగాక, కానీ తెలంగాణ ప్రజల్లో మాత్రం మరోసారి బాబు కుట్రలని బాబు వెకిలి చేష్టలని ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవడమే కాదు ఇవాళ అసహించుకుంటున్నారు. ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమంటాడు, తెలంగాణ ప్రభుత్వం అంటే మూర్ఖ ప్రభుత్వం అంట. నువ్వు మూర్ఖుడువా, మేము మూర్ఖులమా, నీ చంద్రబాబు నాయుడు మూర్ఖుడు?